రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2024 సీజన్కు ఎండ్ కార్డు పడింది. ఆదివారం చెప్పాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్తో ఐపీఎల్కు కొత్త పాఠాలు నేర్పించిన సన్ రైజర్స్ హైదరాబాద్ చిట్ట చివరి మెట్టుపై అదే బ్యాటింగ్ వైఫల్యంతో చతికిల పడింది. దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్ సాధించి కోల్కతా నైట్ రైడర్స్ సిఎస్కే ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక ట్రోఫీలు సాధించిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 17 టోర్నీలో ఆద్యంతం అద్భుతంగా ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా అవతరించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్కతా జట్టు 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి మూడోసారి ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ లో అత్యల్ప స్కోర్ కు సన్ రైజర్స్ పరిమితం కాగా కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 10.3 ఓవర్లలో 114 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. టైటిల్ పోర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి పేకమేడలా కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్ రైజర్స్ కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్లు మిచెల్ స్టాక్స్, హర్షిత్ రాణా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ ను దెబ్బతీయగా ఆ తర్వాత రసేల్ 3 వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా మార్క్రమ్ 20, క్లాసెన్ 16 పరుగులు చేశారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నైట్ రైడర్స్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్బాజ్ 39 పరుగులు చేయగా ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే సన్ రైజర్స్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ ఆశాంతం బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో విశేషంగా రాణించిన సునీల్ నరైన్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచాడు. ఐపీఎల్ 17 ఛాంపియన్స్ గా నిలిచిన కేకేఆర్ కు ప్రైజ్ మనీ రూపంలో 20 కోట్ల రూపాయలు లభించాయి. అదేవిధంగా రన్నర్అప్ తో సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ కు 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు 7 కోట్ల రూపాయలు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి 6.5 కోట్ల రూపాయలు అందాయి. బ్యాటింగ్ లో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన విరాట్ కోహ్లీకి 15 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్ లో 15 మ్యాచ్లాడిన విరాట్ 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. వికెట్ల వేట సాగించి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్ కు 15 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలు, ఐపీఎల్ 17లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నరైన్ మరో 12 లక్షల రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. ఈ ఏడాది సీజన్ లో నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్ లో 16 మ్యాచ్ల్లో నరైన్ 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ టోర్నీ విజేత కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా ట్రోఫీని అందించగా కేకేఆర్ టీం సభ్యులు ట్రోఫీతో ఫోటోలు దిగుతూ సందడి చేశారు. కోల్కతా జట్టుకు కెప్టెన్ గా 2 సార్లు ట్రోఫీ అందించిన గౌతమ్ గంభీర్ మెంటర్ గాను ట్రోఫీ సాధించి పెట్టాడు.